హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్జే టెక్ వరల్డ్. నేను మీరామ్. అయితే ఇది మా ఛానల్. మీరు ఒకవేళ మా అప్డేట్స్ పొందాలనుకుంటే ఇక్కడ సబ్స్క్రైబ్ అని బటన్ కనబడుతుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. అండ్ నేను మీకు ఈ ఛానల్లో ఆల్ టైప్ ఆఫ్ వీడియోస్ అప్డేట్ చేస్తుంటాను. సో మీకు ఆ అప్డేట్స్ పొందడానికి పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. చూసినట్లయితే నేను ఆల్ టైప్ ఆంధ్రప్రదేశ్ కానిస్టేబుల్ కానీ, తెలంగాణ గురించి కానీ, అండ్ మ్యాథ్స్ ట్రిక్స్, అలాగే డిఫరెంట్ వీడియోస్ పైన నేను ఈ మా ఛానల్లో తెలియజేస్తాను. సో ఈరోజు టాపిక్ వచ్చేసి కరెంట్ అఫైర్స్. సో చూసారు కదా ఫ్రెండ్స్, మీరు మరొకసారి చెప్తున్నాను, మీరు ఒకవేళ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈరోజు టాపిక్ వచ్చేసి కరెంట్ అఫైర్స్. బేసిక్గా కరెంట్ అఫైర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది గవర్నమెంట్ జాబ్స్లో. సో ఈరోజు ఒకటి కరెంట్ అఫైర్స్ చూద్దాం. మాల్దీవుల అధ్యక్షుడితో మోడీ భేటీ. అయితే ఇంకొకటి వీడియో మీరు చివరి వరకు చూడండి, ఎందుకనంటే స్టార్టింగ్ నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే లాస్ట్లో క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆ క్వశ్చన్స్ మీరు వినగా, అంటే ఈ ఎక్స్ప్లెనేషన్ కరెక్ట్ విన్నట్లయితే ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ మీరే చేయొచ్చు. సో ఫ్రెండ్స్, మర్చిపోకుండా ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ చూసినట్లయితే మాల్దీవుల అధ్యక్షుడితో మోడీ భేటీ. మాల్దీవులతో సన్నిహిత దైవపాక్షిక సంబంధాల గుడిలో పెట్టడానికి మోడీ మాల్దీవుల అధ్యక్షుడు ఇబ్రహీం మొహమ్మద్ సొలిహిత్ భేటీ అయినారు. రెండు దేశాల మధ్య సహకార మైత్రి బంధాన్ని పునరుద్ధరించడానికి రెండు దేశాల ప్రతినిధులు భేటీ అయినారు. సో ఫ్రెండ్స్, ఈ టాపిక్ మీద నేను మీకు క్వశ్చన్ అడగడం జరుగుతుంది. సో ఆ క్వశ్చన్కి బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ అన్నమాట. ఎందుకనంటే ఈ బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఎందుకనంటే, మీరు ఆ క్వశ్చన్కి ఈ బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ గుర్తుపెట్టుకున్నట్లయితే మీరు క్వశ్చన్కి ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి రైతు బంధుకు యుఎన్ఓ గుర్తింపు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన రైతు బంధు, రైతు బీమా పథకాలు యుఎన్ఓ గుర్తింపు లభించిన ప్రపంచవ్యాప్తంగా రైతుల అభివృద్ధి కోసం 20 పథకాలను యుఎన్ఓ ఎంపిక చేయగా, వాటిలో రైతు బంధు, రైతు బీమలకు చోటు దక్కింది. చూసారా, ఇంకా వేరే చూద్దాం. నెక్స్ట్, ఫార్చ్యూన్ జాబితాలో శాంతన్ నారాయణ. 2018 సంవత్సరానికి గాను ఫార్చ్యూన్ మ్యాగజైన్ ప్రకటించిన బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ జాబితాలో భారతీయ అమెరికన్ శాంతన్ నారాయణ 12వ స్థానంలో నిలిచారు. ఈయన 2007 సంవత్సరం నుండి అడోబ్ సీఈఓగా పనిచేస్తున్నారు. సో ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్, పార్చిన్ జాబితాలో శాంతన్ నారాయణ అనేది. దీనిపైన లాస్ట్లో నేను క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో మీరు ఈజీగా ఆన్సర్ చేయాలి అనుకుంటే ఈ ఎక్స్ప్లెనేషన్ వినండి. కార్టూనిస్ట్ నరసింహకు జాతీయ పురస్కారం. నవ తెలంగాణ దినపత్రిక కార్టూన్ ఎడిటర్ పి నరసింహకు నేషనల్ అవార్డ్ ఎక్సలెన్సీ ఇన్ జర్నలిజం 2018 పురస్కారం. ఈ అవార్డును న్యూఢిల్లీ కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ అందజేశారు. ఈ ఎక్స్ప్లెనేషన్లో మీకు ఏ క్వశ్చన్ అయినా అడగవచ్చు. కాటన్ నరసింహ జాతీయ పురస్కారం ఎవరి చేతుల పైన అందజేశారని అడగవచ్చు, ఏ ఇయర్లో అందజేశారని అడగవచ్చు. అందుకనే ఈ ఎక్స్ప్లెనేషన్ అనేది వింటే మీకు ఏలాంటి క్వశ్చన్ అడిగినా మీరు ఆన్సర్ చేయవచ్చు. నెక్స్ట్ చూద్దాం. గూగుల్ క్లౌడ్ కొత్త సీఈఓగా కురియన్. సారీ ఫ్రెండ్, గూగుల్ క్లౌడ్ తదుపరి ముఖ్య కార్యనిర్వాహకారిగా సీఈఓగా భారత్ సంతతికి చెందిన అమెరికా వాసి థామస్ కురియన్ బాధ్యతలు చేపట్టనున్నారు. వీరిది కేరళ రాష్ట్రం. ఈయన ఈ పదవిలో 2019 జనవరి నుండి ఉంటారు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్, గూగుల్ సీఈఓగా చేంజ్ అయ్యారని ఉంది. అండ్ అలాగే ఈయన ఎప్పటి నుండి ఈ పదవిలో ఉంటారో కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈయన ఈ పదవిలో 2019 నుంచి జనవరి నుండి ఉంటాడు అని ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. తమిళనాడులో గజ తుఫాన్ రావడం అందరికీ తెలిసిందే. అయితే తమిళనాడులో నాగపట్నం వైదారాణ్యాల మధ్య గజ తుఫాన్ కారణంగా 26 మంది మరణించారు. ఈ తుఫాన్ గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ఈదుర గాలులతో వీచాయి. దీని కారణంగా ప్రాణ ఆస్తి నష్టం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే ఫ్రెండ్స్, ఇందులో మీరు 3 టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. తమిళనాడులోని ఫస్ట్ క్వశ్చన్, గజ తుఫాన్ ఎక్కడ
ఏ రాష్ట్రంలో రావడం జరిగిందని అడగవచ్చు, లేదంటే తమిళనాడు గజ తుఫాన్ వల్ల ఎంతమంది మరణించారని అడగవచ్చు, అండ్ అలాగే దీనివల్ల ఏమేమి నష్టం జరిగాయి అని కూడా అడగవచ్చు. సో ఈ ఎక్స్ప్లెనేషన్ని మీరు గుర్తుంచుకోవాలి. అండ్ నెక్స్ట్ ది ట్రూ స్టోరీ పుస్తక విమర్శన. కేంద్ర మాజీ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ అలోక్ శుక్లా రచించిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ ద ట్రూ స్టోరీ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈవీఎంల ద్వారా హ్యాక్ చేయడం, ఫలితాలు మార్చడం అసాధ్యమని చెప్పారు. సో ఇప్పుడు వస్తున్న ఎన్నికలు, అంటే రాబోయే ఎన్నికల వల్ల దాని గురించి బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఈ పుస్తకంలో ఇవ్వడం జరిగిందని. అయితే దీని మీద క్వశ్చన్స్ ఎలా రావచ్చు అని అంటే, ది ట్రూ స్టోరీ పుస్తక ఆవిష్కరణ ఎవరు రచించారని రావచ్చు, లేకపోతే దీనిలో దేని గురించి ఉంది, ఐ మీన్ ఈ పుస్తకంలో దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారని రావచ్చు. సో ఇది గుర్తుపెట్టుకున్నట్లయితే మీకు ఎలాంటి క్వశ్చన్ వచ్చినా కానీ మీరు ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు. నెక్స్ట్ అలైక్ పదమసి మృతి. భారత్ వ్యాపార ప్రకటన రంగానికి తనదైన సృజనాత్మకతో రంగుల అధిన అలైక్ పదమసి మరణించారు. నాటక సినిమా రంగాల్లో తనదైన ముద్ర వేసిన పదమసి వ్యాపారి ప్రకటనలో ఓ బ్రాండ్గా నిలిచారు. నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్, యుద్ధవీరుడు కుల్దీప్ కనుమూత. భారత్ పాకిస్తాన్ మధ్య 1971 జరిగిన యుద్ధంలో వీరోచితంగా పోరాడిన సైనాధికారి బ్రిగేడియర్ కుల్దీప్ సింగ్ చాందపూరి కన్నుమూశారు, హర్యానాలో మరణించారు. అయితే ఇక్కడ యుద్ధవీరుడు కుల్దీప్ కనుమూత అని ఉంది కదా, ఈయన ఏ సంవత్సరంలో జరిగిన యుద్ధంలో మరణించారని రావచ్చు, లేకుంటే ఈయన ఎక్కడ కన్నుమూశారని రావచ్చు, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. జయశంకర్ విశ్వవిద్యాలయ విసికి జాతీయ పురస్కారం. జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం కులపతి ప్రవీణ్ రావుకు విద్య నాయకత్వ పురస్కారం లభించింది. బోధన పరిశోధన విస్తరణ రంగంలో సంస్కరణలు తెలిసినందుకు ఆయనకు అవార్డు దక్కింది. అయితే ఇక్కడ చూసినట్లయితే ఈయనకు ఎందుకు అవార్డు లభించింది, ఏ పరిశోధన వల్ల లభించింది అనేది ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో సారీ ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ టూ క్వశ్చన్స్లో ఎలా అయినా వాళ్ళు క్వశ్చన్స్ అడగవచ్చు. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే క్వశ్చన్స్కి వద్దాం. మల్దీవుల అధ్యక్షుడి పేరు, నేను ఇంతకుముందు చెప్పాను కదా ఫ్రెండ్స్, మల్దీవుల అధ్యక్షుడి పేరు ఇబ్రహీం మొహమ్మద్ సాలిఫ్ ఆర్ బి రంజిని సి ముస్తఫిరా డి ఏది కాదు. ఇక్కడ మీరు ఇంతకుముందు ఎక్స్ప్లెనేషన్ కరెక్ట్గా విన్నట్లయితే ఇక్కడ ఆన్సర్ ఈజీగా చేయొచ్చు, అండ్ ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏ. పార్చిన్ జాబితాలో శాంతన్ నారాయణకు ఎన్నో ర్యాంక్ వచ్చింది. ఇక్కడ చూడండి ఫ్రెండ్ మీరు ఇంతకుముందు ఒకవేళ ఏమంటారు ఎక్స్ప్లెనేషన్ విన్నట్లయితే ఈ క్వశ్చన్స్లో ఆన్సర్ ఈజీగా చేయొచ్చు. ఫస్ట్ ఏ 13 ర్యాంక్, బి 12 ర్యాంక్, సి 14 ర్యాంక్, డి 15 ర్యాంక్. ఆన్సర్ వచ్చేసి బి 12 ర్యాంక్. గూగుల్ క్లౌడ్ కొత్త సీఈఓగా ఎవరిని నియమించారు? థామస్ కురియన్, అజయ్ జైన్, రమేష్ అండ్ విటల్ థామస్. ఇందులో ఆన్సర్ వచ్చేసి ఏ. ది ట్రూ స్టోరీ పుస్తకాన్ని ఎవరు ఆవిష్కరించారు? ఏ అలోక్ శుక్లా, బి రావంత్, సి బిస్వాల్, డి ఏది కాదు. దీని ఆన్సర్ వచ్చేసి ఏ అలోక్ శుక్లా. ఫిఫ్త్ క్వశ్చన్, రైతు బంధు రైతు బీమా పథకాలని ఏ సంస్థ గుర్తించింది? ఏ యుఎన్ఓ, బి ఐఎల్ఓ, సి డబ్ల్యూటీఓ, డి ఐడిఏ. ఆన్సర్ ఏ యుఎన్ఓ. సిక్స్త్, నేషనల్ అవార్డ్ ఫర్ ఎక్సలెన్సీ ఇన్ జర్నలిజం 2018 అవార్డ్ ఎవరికి లభించింది? ఏ నరసింహ, బి రణ్వీర్, సి వీరేంద్ర, డి రణపాల్. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏ నరసింహ. నెక్స్ట్, గజ తుఫాన్ ఏ రాష్ట్రంలో సంభవించింది? ఏ కేరళ, బి తమిళనాడు, సి బీహార్, డి తెలంగాణ. ఇంతకుముందుకు చెప్పానుగా బి తమిళనాడు ఆన్సర్. అలైల్ పదమేసి ఏ రంగానికి చెందిన వ్యక్తి? ఏ సినీ రంగం, బి రాజకీయ రంగం, సి వ్యాపార రంగం, డి సాంకేతిక రంగం. ఆన్సర్ వచ్చేసి సి వ్యాపార రంగం. నైన్త్, మరణించిన కుల్దీప్ సింగ్ ఏ సంస్థలో
జరిగిన యుద్ధం ఏ సంవత్సరంలో జరిగిన యుద్ధంలో పాల్గొన్నారు? ఏ 1972, బి 1968, సి 1971, డి 1982. ఆన్సర్ వచ్చేసి సి 1971. ఏ విశ్వవిద్యాలయ వీసీకి జాతీయ అవార్డు లభించింది? ఏ ఉస్మానియా, బి కేంద్రీయ, సి జయశంకర్, డి కాకతీయ. ఆన్సర్ వచ్చేసి సి కాకతీయ. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియోలో మీరు అనుకున్నంత సమాచారం లభించిందని నేను అనుకుంటున్నాను. సో ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలనుకున్నా, లేకపోతే నేను చెప్పిన లేదన్న మిస్టేక్ ఉన్నా, మీరు కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయచ్చు. అండ్ మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ ఇలా మీకు జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అనేది నేను చెప్తాను. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఆల్ ఎగ్జామ్.